లేక్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కూడా చాలా బాగున్నాను అండ్ రేపు అక్టోబర్ నైన్టీన్ మా హస్బెండ్ బర్త్డే సో ఈ రోజు అక్టోబర్ ఎయిటీన్ ఇప్పుడు మా ఆయన వచ్చేసి ఇంట్లో లేరు ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా టెన్ అవుతుంది బయటకు వెళ్ళిండ్రు ఎక్కడికి వెళ్ళింది కూడా చెప్పలే బయటకు వచ్చాను బయటకు వచ్చాను మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా అంటున్నాను మరి ఏంటో తెలీదు సో ఏం ఆయనకి ఫోన్ చేసే తొందరగా వస్తారా లేకపోతే ఏంటి ఏంటి స్పెషల్ ఏంటి అని అంటుంటే ఏం చెప్పట్లేదు ఏమన్నంటే నాకు చేసుకోబోద్దు హోటల్ ఈసారి బర్త్డే అని చెప్తా ఉన్నారు సరేలే అని ఇంక నేను అంటే ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉందేమో అని అయితే నేను అనుకుంటున్నాను అందుకో ఇంకా ఆయన బయటకు వెళ్ళారు టెన్ అవుతుంది ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన నేను బయటికి అంటే చిన్నోడిని పెద్దోని తీసుకొని వెళ్తే కొంచెం కష్టం అండి దయవాన్సి ఏంటంటే రన్నింగ్ చేస్తాం ఉంటాడు మోక్షిత్ని పట్టుకొని కొంచెం కష్టమే సో కాబట్టి వెళ్ళట్లేదు ఏం వెళ్ళలేదు నేనైతే ఆయన ఒకవేళ ఎయిట్ వచ్చేస్తే నేను బయటికి వెళ్ళి సర్ప్రైజ్గా ఏదైనా తీసుకొద్దామైతే అనుకున్నాను ఎంతో అనుకున్నా మంచిగా రెడీ కూర్చున్నా వస్తారేమో వస్తారేమో అని నాకు వర్క్ ఉంది వర్క్ ఉంది వర్క్ ఉంది అంటే సరేలే హెవీ వర్క్ సమ్ మీటింగ్ ఉందేమో అనుకొని ఇంక నేను కూడా సెలెక్ట్ అయిపోయినా ఇప్పుడు కూడా కాల్ చేసిన టెన్ అవుతుంది ఇంకా రాలే సరే వచ్చిన ఆలోచన ఏంటంటే కేక్ చేద్దాము కేక్ చేసి ఇంట్లో ఉండే వాటితోనే డెకోర్ కూడా చేద్దాము బెలూన్స్ లేవు బెలూన్స్ లేవు నేను బయటకు వెళ్ళలేదు కదా సో ఇవన్నీ ఎలా ఉంటాను మెయిన్గా ఆయన ఏమంటారంటే నాకేమొద్ది సార్ బర్త్డేనే చేసుకోండి నేను అని అంటా ఉన్నారు ఆయన నాకు అట్లా ఆయన బర్త్డే చేసుకో అంటే చిన్నపిల్లల మేము కాదు కదా మనం చేసుకోవడానికి అని చెప్తుండ్రు కానీ నేను ఇంట్లో ఉన్న దాంట్లోనే చేసుకుందాము అయితే నేను అనుకుంటాను మరీ ప్రత్యేకంగా అంటూ లే సంవత్సరానికి ఒకరు ఒక బర్త్డే వస్తే ఆ బర్త్డే కూడా చేసుకోకపోతే ఎట్లా అని నేను అంటుంటాను అనమాట సో సరే కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే హోమ్మేడ్ కేక్ సో ఈసారి మేము చెప్తే నేను కేక్ని ఎలా చేస్తాననేది షేర్ చేస్తాను డెకవర్ కూడా చేద్దాం కేక్కి ఉన్న కాడికి ఇంట్లో ఉన్న కాడికి తీసుకొని చేద్దాం సో ఇది బడ్జెట్ ఇది కూడా బడ్జెట్లో ఆలోచిస్తా నేనైతే ఎక్కువగా ఖర్చు అవ్వకూడదు మంచిగా రావాలి లుక్ బాగుండాలి అన్నీ ఆలోచిస్తా ఖర్చు అయితే అవ్వకూడదు అనుకుంటా ఇది ఎక్కడ ఇది వచ్చింది తిప్పలు నా నాకు నాకే అండి మా ఆయన అట్లా కాదు మళ్ళీ మా ఆయన కొంచెం ఖర్చు పెట్టే మా అసలు అంటే బేరం కూడా ఆడడు అది ఎంత అంటే ఓకే ఇచ్చేసే అని అంటాడు నేనైతే అట్లా కాదు ఒక యాభై రూపాయలు చెప్పాడు అనుకోండి ఒకవేళ షాప్ అయినా ఇవ్వచ్చు కదా ఒక ఇరవై ఐదు రూపాయలకి అంటే హాఫ్కి హాఫ్ అడిగేస్తాను మా ఆయన ఏంటంటే ఏంటి అంతలా అడుగుతావు అని నన్ను తీసుకెళ్ళరు అట్లా అడుగుతాననే నన్ను తీసుకొని పోరు అనమాట సరేలే ఇంకా అదంతా ఎందుకులేండి సో మనం అంతా అనమాట సో అందుకు మామూలుగా అయితే నేను ఎక్కడికి అంతగా వెళ్ళను ఒక్కదాన్నైతే వెళ్ళను షాప్కి ఏదైనా కానీ ఇక్కడ చిన్న షాప్ అయినా ఇంకెక్కడైనా కానీ కూరగాయలు అయినా ఏ షాప్కైనా ఎక్కడికి వెళ్ళను ఒట్టే ఐబ్రోస్ మాత్రమే వెళ్తా అంతే అది ఒక్కటే వెళ్తా ఎందుకంటే అక్కడ ఈ జెన్స్ అలా చేయరు కాబట్టి అదొక్కటికి చేయించుకొని వితిన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా ఇంటికి దగ్గరే దగ్గరే పోనీకి ఒక టెన్ మినిట్స్ రావడానికి టెన్ మినిట్స్ చేయించుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా థర్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాయి ఇంటికి మ్యాక్సిమం వచ్చేస్తా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడడం ఒక టెన్ మినిట్స్ అంతకుము ఎక్కువ ఉండాలి ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి అని ఇప్పుడు ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళలేకపోతున్నా సో అందుకే మా ఆయన వస్తే తొందరగా వెళ్దాం అనుకుంటే అసలు ఆయన రాని కుదరలే కాబట్టి నాకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కే చేద్దాము ఇంట్లో ఉండేవాడితోనే హోమ్ డెకవర్ చేసేద్దాము నేను మొన్న కొన్ని మీషో నుంచి తెప్పించుకున్నాను అనమాట అవి కూడా అండ్ ఇంకోటి కూడా డెకవరీకి అని పెట్టాను అది ఎందుకో క్యాన్సిల్ అయిపోయింది అది వచ్చింటే బాగున్నాను చాలా హెల్ప్ అయ్యేది నేను ఇట్లా బయట పోను కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంటాను అది ఎందుకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిందో ఏమో నాకు అర్థం కల సప్లయర్ లేరా లేకపోతే ఏమో వెనక్కి వెళ్ళిపోయింది వచ్చింది వెనక్కి వెళ్ళిపోయింది చాలా బాగుండే అది కానీ వచ్చింటే సూపర్గా ఉండే ఏం చేద్దాం కొన్ని అట్లనే జరుగుతాయి అది తెలిసి ఇక్కడ ఇచ్చే వాళ్ళు సప్లయర్స్ లేరేమో అది వచ్చి టూ డేస్ అయినా కానీ నాకు కాంటాక్ట్ చేస్తున్నా వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లే ఏం చేద్దాం అట్లా డెలివరీ కూడా కొంచెం ప్రాబ్లమ్ అన్ సర్వీస్ ఇవ్వడానికి కూడా ఉండరు అనమాట కొంతమంది సో చాలా మనం ఇప్పుడైతే కేక్ చేసేద్దాం నేను ఏ విధంగా చేస్తాను అనేది షేర్ చేస్తాను రండి ఇంకా మైన వచ్చినాక ఎలా ఏంటి అనేది కూడా చేసేద్దాం ఓకేనా చే అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలతోనే మనము బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చిన్నోడు నిద్రమైనడు చిన్నోడు నిద్రమైనప్పుడు ఇవన్నీ చేసుకుందాం సరేనా ముందు కేక్ మిక్స్ చేసేసి మనం పెట్టేస్తే అది అవుతున్న సమయంలో మనం డెకరేట్ చేసేసుకో ఎందుకంటే టెన్ ఫిఫ్టీన్ అయింది ఇప్పటికే టైం నేను మాట్లాడుతున్నాయి పదా పదా కేక్ తీసేద్దాం ముందుగా మనము పంచదారని అయితే ఒక కప్పు తీసుకుందామండి ఏ కప్పుతో అయినా కానీ ఒకే కప్పు తీసుకోండి అది గ్లాస్ అయినా చిన్న గ్లాస్ అయినా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే కనుక చిన్న టీ గ్లాస్ అయితే ట్రై చేయండి దాని తర్వాత మీరు కప్పు తీసుకొని ట్రై చేయండి ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం పంచదారని అయితే మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే కలిపేటప్పుడు తొందరగా కలిపి కలిసిపోతుంది అదే పంచదార పలుకులు అనుకోండి అవి కల కలవడానికి చాలా టైం పడుతుంది కూడా నొప్పి వస్తుంది అనమాట ఇంకా గిన్నె తీసుకోండి ఇట్లాంటి స్టీల్ గిన్నె తీసుకోండి మళ్ళీ సర్వలాగా తీసుకుంటే కలిపేటప్పుడు నల్లగా వస్తుంది అనమాట అందుకు స్టీల్ గిన్నెలో రెండు గుడ్లు అయితే పగలగొట్టి వేసుకున్నాను ఇవి బాగా కలుపుకోవాలండి విక్స్ విక్సర్తోనైనా మనం ఫోకు స్పూన్స్ ఉంటాయి కదా అండి నూడిల్స్ తినే స్పూన్ ఆ స్పూన్తో అయినా కలుపుకోండి చాలా బాగా వస్తుంది ఫోమ్ అంటే ఒక వచ్చేంత వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి ఇందులోకి అదే కప్పుతో సగం కప్పు నూనె పోసుకున్నాను సో నా దగ్గర అదే సేమ్ కప్పుతోనే వేసుకుంటానండి ఎందుకంటే నూనె వేసినాక మళ్ళీ దాంట్లో పిండి వేస్తే బాగోదు కదా అందుకే నేను సెరేట్ కూతురు నూనె పక్కకు తీసి పెట్టుకున్నాను ఇట్లా నూనె గుడ్డు మళ్ళీ కలుపుకోవాలన్నమాట బాగా నురగలు వస్తాయి ఒక క్రీమీ టెక్స్చర్ మాదిరిగా వస్తుంది అప్పుడు మనము పంచదార మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా వేస్తే వితిన్ సెకండ్స్లో కూడా కరిగిపోతుంది అనమాట పంచదార ఇలా వేసుకోవడం వల్ల మనము కేక్ చేసినప్పుడు కూడా శ్రమ అనేది ఎక్కువగా ఉండదు త్వరగా చేసినట్టు అయిపోతుంది సో ఇంకా నేను ఎంతసేపటికి రూమ్లో నుంచి రాకపోయేసరికి దేవాన్ని ఏం చేస్తుంది అమ్మ అని నా కోసం వచ్చి చూస్తే కేక్ చేస్తున్నాను అని ఇంకా కేక్ చేస్తే పిల్లలకి ఆనందమే కదండి అండ్ నేను కేక్ చేసే ప్రతిసారి దేవంశ చాలా హ్యాపీగా నేను కూడా చేస్తాను అనేది కూడా ముందుంటాడు అనమాట వాడికి కూడా చాలా ఇష్టము ఇలాంటి బేకింగ్ కేక్స్ చేయాలంటే అదేంటో చాలా ఇష్టపడతాడు అనమాట నేను కేక్స్ ఏదైనా సంథింగ్ బేకింగ్ రెసిపీస్ చేస్తేనే హ్యాపీగా ముందు ఉంటాడు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సో షుగర్ని కూడా మనము జల్లించి వేసుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ ఏమన్నా పలుకులుగా ఉంటాయా లేదంటే ఏమన్నా ఉన్నా కానీ ఇట్లా మనం బయట వేసేయచ్చు ఈజీగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది అనమాట కేక్ కూడా ప్లఫీగా వస్తుంది మనం ఎంత బాగా కలిపితే అంతా కానీ ఎట్లా అంటే అట్లా కలుపుకోకూడదు దానికంటే ఒక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుందన్నమాట అట్లనే కలుపుకోవాలి కానీ ఇంకా దేవాంశు షో ఇంకా వస్తే పిల్లలు కాబట్టి తెలియదు కదా ఎట్లా అంటే అట్లా కలుపుతారు ఇంకా మనము ఫోక్ కాబట్టి వీటికంటూ స్పాచ్లా ఉంటాయి కదండీ వాటితో కలిపితే ఇంకా బాగుంటుంది అంటే ఇట్లా కేక్ షుగర్ వేసేంత వరకు మనం వీటితో కలుపుకొని ఎప్పుడైతే ఇప్పుడు మైదా పిండి వేస్తున్నానండి నా దగ్గర పూరి పిండి ఉందనమాట గోధుమ పూరీ పిండి తెల్లది ఉంది మైదా పిండి అయితే లేదు సో కాబట్టి తెల్ల గోధుమ పిండి ఇది కొంచెం జారుగానే ఉంటుంది మెత్తగా ఉండదనమాట చాలా బాగుంటుంది అయితే పూరి పిండి ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాను నేను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారని మైదా పిండి లేదు గోధుమ పిండి తెల్ల గోధుమ పిండే వాడుతున్నాను మీకు ఎవరికైనా తెలుసా తెల్ల గోధుమ పిండి ఇట్లా కొంచెం జారుగా ఉంటుంది మరీ మెత్తగా ఉండదనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పూరీలకైతే భలే బొంగుతాయండి భలే బాగా వస్తాయి ఇంకా అదంతా వేసి కలుపుతూ ఉండాలి హ్యాపీనెస్ అనమాట అసలు కేక్ చేస్తుంటే హ్యాపీ ఎందుకు చేస్తున్నాను నాన్న అంటే నాన్న బర్త్డే నాన్న బర్త్డే అని చెప్తా ఉన్నాడు ఇక నేను మేకప్ వేసుకోలే ఫుల్ ఆఫ్ చెమట ఆడుతుంది ఎండలు అయితే బిభత్సంగా ఉన్నాయి మీ వైపు ఎట్లున్నాయి అసలు ఎండల కాలం అయినట్టు ఉన్నాయండి బాబు ఏంటో మార్చి మాదిరిగా ఉన్నాయి అసలు లేవు ఏం లేవు ఇంకా నేనైతే అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను పిండి కూడా వేసి కలిపేసాము ఇంకా మిగిలినది అయితే నేను చూడలేదు వీడియోలో ఇంకా మొత్తం వేసేసాడనమాట జల్లించి వేసేసారు చూడండి అమ్మా కేక్ అమ్మా అని నాకు అంటుంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ముద్దు కూడా పెట్టేస్తాను నేను అట్లా అంతే ప్యాంపరింగ్ అనమాట ఏది చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు చిన్నది కూడా ఇప్పుడు చూడని అటు వెళ్ళానని చూసి ఇక్కడ వేసేసాడు వేసేసాడనమాట నేనైతే చూడలేదు మిగిలినది వేసేసి జల్లీ కూడా వేస్ట్ చేస్తున్నాడు అంతే అండి మనం ఏదైనా చేస్తూ పిల్లలకి నేర్పిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు మనం ఏ పనైనా కానీ మంచిగా నేర్పిస్తే చాలు అంతే సో చాలా వరకు అయితే చాలా గ్రోత్ అయిపోయినాడు చూస్తూ చూస్తూనే అనిపిస్తుంది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడే నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళలో ఇంత అలరి చేస్తున్నారా మన అని అనిపిస్తుంది అనమాట చాలా ఫన్నీగా అయిపోతుంది హ్యాపీగా లైఫ్ ఉంటుంది ఉంటే నిజంగా లైఫ్లో ఇంకా కలుపుతున్నానండి కొంచెం పాలు తీసుకున్నాను కొంచమే ఒక నాలుగైదు స్పూన్లే అనమాట కొంచెం వేసుకొని అలాగే వెన్నీ లైసెన్స్ వేసాను గుడ్డు వాసన రాకుండా ఉండాలని వెన్నీ లైసెన్స్ కన్ఫామ్గా వేసుకోవాలండి ఇంకా దీనికంటూ ప్లేస్ అంటూ ఏం వేసుకొని వేసుకోకూడదు ఆల్టర్నేట్గా కేక్ చేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఉండాలి బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ వంట సోడా అని ఉంటుంది కదండి అది వేసుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి అది వేసుకుంటేనే బాగా పొంగుతుంది అనమాట కేక్ ఈనో ప్యాకెట్ అని ఇంకా వేవేవో ఉన్నాయి అవన్నీ వేసి ట్రై చేయడము పదార్థాలన్నీ వేసి చేయడం కంటే నేను చక్కగా మీరు బేకరీకి వెళ్ళి బేకింగ్ పౌడర్ అడగండి వెనిలా ఎసెన్స్ ఉంటుంది చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది అట్లా చాలా ఉంటాయి అనమాట ఒకవేళ మనకి చాక్లెట్ కేక్ కావాలనుకుంటే ఇక్కడే అనమాట సిరప్ వేసుకోవచ్చు చాక్లెట్ సిరప్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది చాక్లెట్ పౌడర్ కన్నా నన్ను అడిగితే ఇంకా ఇక్కడ చాక్లెట్ పౌడర్ వేసుకొని వేసేసుకొని ఇంకా కేక్ని మనము ఓవెన్ లాగా పెట్టుకోవచ్చు ఇది నేను ఒక కేజీ ప్యాకెట్ ఉప్పు అనమాట కేక్కి మాత్రమే వాడతాను అందుకే ఒక కేజీ ఉప్పు పక్కన పెట్టేసుకుంటాను మీకు ఒకవేళ ఉప్పు లేకపోతే ఇసుక ఉంటే ఇసుక తెచ్చి వేసుకోండి అది బాగా వేడైన వేడవ్వాలన్నమాట ఎంత అంటే అసలు ఇంకా అట్లా ఉండాలా బగబగ బగ మండిపోవాలన్నమాట ఓవెన్లో ఎలా అయితే పెట్టుకుంటామో అట్లనే ఉండాలి సో చూస్తున్నారా ఈ విధంగా నేను స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను పెద్ద సర్వ తీసుకున్నాను కేక్ వేసుకోవడానికి ఇంకా మనము నా దగ్గర బటర్ పేపర్ అయితే అయిపోయిందండి లేదు అందుకని నేను ఏం చేస్తానంటే న్యూస్ పేపర్నే పెడుతున్నాను ఒకవేళ మీ దగ్గర వైట్ పేపర్ ఉంటే కనుక చేసుకోండి వైట్ పేపర్ కూడా కనిపించలేదు అందుకే ఇంకా టైం కూడా అవుతుంది మా ఆయన వచ్చే టైం అవుతుంది ఆయన వచ్చే లోపల సర్ప్రైజ్గా కేక్ చేయాలి అందుకు నేను ఏ విధంగా అయితే రౌండ్ షేప్లో కట్ చేస్తానో చూడండి ఆ గిన్నె పైన పెట్టి కేక్ అయితే చేస్తానో అది అంతే కరెక్ట్గా తీసుకుంటాను కొంచెం పై వరకే తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేసి చూశాక దాంట్లో పెట్టి ఇంకా కాస్త కట్ చేయాలా లేదా అని ఫ్లవర్ షేప్లో అయితే కట్ చేసినాను అది మన ఇష్టము ఎట్లయినా కట్ చేసుకోవచ్చు రౌండ్కి కావాలనుకుంటే రౌండ్ స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేర్ అంటే మన కేక్ మౌల్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఇప్పుడు చూడండి దీన్ని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను అనమాట ఇందాక కొంచెం క్రాస్గా చేశాను స్ట్రైట్గా చేశాను అనమాట ఇదిగోండి ఇట్లా రౌండ్గా వచ్చేస్తుంది కరెక్ట్గా అయితే సరిపోయింది సో బట్టర్ పేపర్ని ఇట్లానే చేస్తాను నేనైతే ఆల్రెడీ మనకి కట్ చేసిన బట్టర్ పేపర్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట ది బెస్ట్ అవే కానీ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా వైట్ పేపర్ అయినా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి లేదు అనుకుంటే ఇంకా న్యూస్ పేపరే గతి అనమాట ఇంకా అంతా నూనె అయితే కప్పులో చేశాను కదా అదే కప్పులో నూనె అంతా వేశాను ఇంకా మిగిలిన కొంచెం నూనె పైన పేపర్ కంటిస్తా ఉన్నాను అనమాట ఏమంటే ఇట్లా మనము పేపర్లు కూడా వద్దు అనుకుంటే గోధుమ పిండి చల్లేసుకోండి ఈజీగా ఊడొచ్చేస్తుంది కేక్ సో ఒక బాగా కలుపుకోవాలండి మనము ఎసెన్స్ అవన్నీ వేసాం కదా అవన్నీ వేసాక గోధుమ పిండి కూడా మంచిగా కలవాలన్నమాట షుగర్ కూడా బాగా మెల్ట్ అవ్వాలి ఒకసారి టేస్ట్ చూడండి సో పిండిని మనం అది మీ మరీ తీసుకోవాలి ఆ ఊరికే పైన వేసినట్టు కాకుండా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఒక కప్పుకి ఒక పావు ఇంచు అంతే ఎక్కువ అంతమించి ఎక్కువ తీసుకోకూడదు మళ్ళీ షుగర్ అనేది తక్కువ సరిపోతుంది లావుగా ఉంటుంది చూడండి పంచదార అది ఒక కప్పు కరెక్ట్గా తీసుకోవచ్చు సన్నదనుకోండి కప్పుకి ఇంచు తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మా ఊళ్ళోకి వేసేసాను కేక్ని వేసేసి ఇంకా నేను అక్కడ మనం దేశాలు వేసాను కదండి ఉప్పు అదైతే బాగా హీట్ అయిపోయింది అనమాట పొగలతో వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా అందులోకి పెట్టేయాలి పెట్టేసి ఒక కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచాలండి జస్ట్ ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మిగిలిన ఫార్టీ టూ మినిట్స్ సిమ్లో పెట్టి చూడాలి దానిపైన ఆవిరిపోకుండా ఏదైనా బరువుగా ఉండే వస్తువులు తెచ్చి పెట్టండి అసలు ఆవిరి అనేది పోకుండా అందులోనే ఓవెన్ మాదిరిగా హీటింగ్తోనే కుట్ చేయాలి ఇప్పుడు మనం డెకరేషన్ చేద్దాం పదండి సో నేను ఇంకా కేక్ చేసేసాను ఇంకా టైం అయితే కరెక్ట్గా అవుతుంది లెవెన్ ట్వంటీ అట్లా అవుతుంది నాకు తెలిసి అవుతుందా లేదా అని అదొక టెన్షన్ ఉంది అవుతుంది లేండి ఎంతసేపు కానీ మా ఆయన ఇంకా రాలేదు కాబట్టి ఐమ్ సో హ్యాపీ ఆయన వచ్చే లోపల కేక్ చేద్దామని సర్ప్రైజ్ కదా సర్ప్రైజ్ ఉన్నప్పుడు ఇట్లా డెకోర్ అయితే ఈ విధంగా శారీని తీసుకున్నాను ఇది అప్పటికప్పుడు అనుకునేదే అనమాట ఐడియా వచ్చేసి ఏదైనా ప్లెయిన్ గోడ చూసుకొని చేద్దాము అనుకున్నాను కానీ ఈ విధంగా చేద్దాము అంబ్రిల్లాస్ దీనికి లైటింగ్స్ పెడితే నేను కొత్తగా ఇంకో లైటింగ్ కూడా కొనుక్కున్నా అది కూడా పెడితే బాగుంటుంది అని కానీ ఇంకా సరే చూద్దాము అని అనుకున్నాను ఇప్పుడు ఇది చేశాను కదండి ఇదంతా మనము పక్కన ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని లైటింగ్స్ పెడితే కనుక అద్దు అసలు చాలా బాగుంటుంది లుకింగ్ నేను అది బయటికి వెళ్ళి అనుకునేసరికి వీళ్ళు చూడండి ఎట్లా చేసేసినారో నాకు అనిపించింది ఇంకా ఈ డెకోర్ కూడా అనవసరమో ఏమో అని ఇంకా చేయలేదు టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అవుతుందనమాట కరెక్ట్గా ఇంకా కేక్ కూడా అవ్వలేదు వీళ్ళిద్దరు చూడండి ఆ శారీని ఎలా అంటే అలా చేశారు మంచిగా డెకోర్ చేసి పెడదాం అనుకునేసరికి సో హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉన్నాడు కేక్ ఏమో ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అవ్వాలి ఇంకా అవ్వలేదు ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు పలావ్ తెచ్చుకున్నారు ఆయనకి కొంచెం లో ఫీవర్ ఉందండి నా కోసము పలావ్ తీసుకొచ్చారనమాట చికెన్ వేసుకున్నారు కానీ తినకూడదని నేను చెప్పాను అందుకని ఇంకా నాకు మళ్ళీ పక్కన ప్లేట్లు పెట్టేశారనమాట తినేసేయని పిల్లలేమో ఎంత అవుతుంది అంటే ట్వెల్వ్ అవుతుంది అండి వీళ్ళు ఇంకా నిద్రపోరు మా ఇంట్లో జాగరణ చేస్తుంటారు మా ఏరియాలో దొంగలు పడాలంటే చాలా కష్టం ఎందుకంటే మేము మేలుకునే ఉంటాం కాబట్టి ఈజీగా మేము కనిపెట్టేస్తాము దొంగలని అందుకు సో నాకు కోపం తెప్పించిండు ఆ డెకోర్ అంతా తీసేసి వీళ్ళిద్దరు చాలా బాధ అనిపించింది దానికి లైటింగ్స్ వేసి ఇంకా చాలా డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళు లేదనమాట ఇంకా పిల్లలు ఉంటే అంతే కదా సరే ఒకసారి కేక్ అయితే చూద్దాం రండి ఇదిగోండి మ్యాక్సిమం అయ్యింది ఏమంటే ఇంకా కొంచెం అవ్వాలి లోపలంతా కుక్ అయింది కానీ పైన ఒక్కటి కుక్ అవ్వాలన్నమాట అవ్వం ఇంకా అవ్వలేదు కొంచెం అవ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు అయిపోతుంది టువల్ అయింది ముందుగా అయితే మా ఆయనకి విషెస్ కూడా చెప్పాను విషెస్ చెప్పేసి ఇంకా ఆయన తిన్నారు కొంచెం పలావు అలాగే గోంగూర లేదంటే దాల్చా ఉంటుంది కదండి కలియా అది వేసుకొని తిన్నారనమాట ఇంకా కేక్ కూడా అయ్యింది తీసుకొచ్చేసాను అసలు ఆగట్లేదు దేవాన్షి అయితే అసలు కేక్ కోసమే బిర్యానీ కూడా తినలేదనమాట ఆకులు ఆకులేస్తుందని చెప్తున్నాడు చూడండి ఎక్కడేమో బర్త్డే బాయ్ ఎవరిదా అనేది కూడా అర్థం కావట్లేదు చిన్నోన్ని రెడీ చేస్తూ ఉన్నాడు అంటే అన్నం తిన్నాడు అదంతా నీళ్లు పోసేసుకున్నాడు అనమాట అందుకే ఇంకా టీషర్ట్ మార్చేసాము సో చూస్తున్నారా కేక్ అయితే ఇది పిల్లల కోరిక మేరకే అండి చేయడము కేకు చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకునేది అది కూడా గోధుమ పిండితో కదా చాలా బాగుంది కేక్ అయితే ఎటువంటి ఏమీ లేదు ఇంకా బట్టర్ ఉంటే కనుక హైలైట్ కానీ ఉంటుందండి కేక్ టేస్ట్ అయితే ఈ నూనె అయినా కానీ అసలు ఆ నూనె ఫ్లేవర్ అంటే ఏం తెలియదు మనం కేక్ తిన్న ఫ్లేవర్ వస్తుంది చాలా ప్లఫీగా వచ్చిందండి అంత బాగా కలుపుకున్నాం అనమాట ఈ సార్ కూడా చాలా బాగా కలిపాడు భలే వచ్చింది నేను ఎక్స్పెక్టే చేయలేదు కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఏమంటే వీళ్ళు వేడి మీదనే తీశారు కొంచెం బాగా చల్లగైనాక తీస్తేనే అది బాగుంటుంది వేడి మీద పట్టుకున్న కేక్ కట్ చేసినా అది ముద్దగా అయిపోతుంది సో హ్యాపీ బర్త్ డే టు యూ అని చెప్తా ఉన్నాడు సో కేక్ కట్ చేద్దాము అమ్మ కత్తి ఇవ్వు ఇవ్వు అని అంటుండే నేను ఇవ్వను అని ఇక్కడ నేను కాస్త ఆడిస్తున్నాను ఇవ్వవే అని ఆయన అంటూ ఉన్నాడు సో మోక్షిత్ హ్యాపీనెస్ చూడండి అసలు ఎంత బాగా అయితే కేక్ కట్ చేస్తున్నారో ఆయననే కట్ చేస్తాడంట దేవాన్షి సరే నా నువ్వే కట్ చేసేయని చెప్తుండ్రు కట్ చేయకుండా తినేస్తా తినేస్తూ ఉన్నాడు చాలా ఇష్టము కేక్ అయితే నిజంగా నేను వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అడుగుతూనే ఉంటాడు అనమాట సో పైది అది అట్లనే పెట్టేసి అనమాట తిప్పొద్దు అంట మళ్ళీ తిప్పి వేయమని మళ్ళీ అదొకటి ఇదిగోండి అయిపోయింది కేక్ కటింగ్ అయితే సో నైట్ నైట్ని మేమైతే ఈ విధంగా అయితే కేక్ కట్ చేసుకున్నాము హోమ్మేడ్ కేక్ మీకు ఎలా అనిపించింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా వస్తుంది కేక్ చేయడము ఫస్ట్ టైం రాకపోయినా రెండోసారి కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది కానీ మైదా పిండితోనే ట్రై చేయండి గోధుమ పిండి కన్నా ఏమంటే ఒక్కోసారి ముద్దగా అయిపోతుంది అనమాట చెప్పలేము కాబట్టి గోధుమ పిండితో అలాగే మైదా పిండితో కరెక్ట్గా మెజర్మెంట్స్ వేసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు కేక్ని చేసి కట్ చేశారంటే సూపర్గా వస్తుంది అనమాట నిజంగానే నేను ఇది టూ థౌజండ్ ట్వంటీలో నుంచి ట్రై చేస్తున్నాను ఎప్పుడైతే మనకి కరోనా క్వారంటైన్ అని హౌస్ అరెస్ట్ చేశారో అప్పటి నుండి కేక్స్ కానీ రెసిపీస్ చూసి నేర్చుకోవడం అన్నీ చేసుకోవడం అప్పటి నుంచి అలవాటైపోయిందనమాట అప్పుడు అమ్మ ఉండే బాగా చేసుకునే వాళ్ళము మోసదే మనిషిని పట్టుకుంటే నేను అన్నీ చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరిని నేను చూసుకుంటూ మేనేజ్ చేయాలంటే అబ్బో చాలా కష్టం నిజంగా వీళ్ళు చేసే అల్లరి బిభత్సంగా ఉంటుంది ఇప్పుడున్న పిల్లలు ఎలా అంటే కంప్యూటర్ పిల్లలే అనమాట చూడండి కేక్ ఇంకా వేడిగా ఉంది అయినా అట్లనే తినేస్తా ఉన్నాడు చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే వెనిల్లా అయితే ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో ఇంకా బాగా తెలియాలనే మూత వేసుకున్నారు కానీ ఎంత అయితే వేసుకోవాలో అంత మాత్రమే వేసుకోవాలి చాలా కొంచెము హాఫ్ మూత వరకే వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోకూడదు ఇంకా అదే ఎగుటో కొడుతుంది మళ్ళీ తినేటప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా వారి పుట్టినరోజు అని చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ అయిన అందరూ కూడా చాలా బాగా అయితే విష్ చేశారు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో అంటిల్ దాన్ రేపటి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ మంచి అగైన్ హ్యాపీ బర్త్డే మాస్టారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కానీ ఆయన కొంచెం లో ఫీవర్ అయితే ఉంది చాలా డల్గా ఉన్నారు మళ్ళీ రేపు ఎలా ఉంటుందో ఏమో అర్థం అవ్వట్లేదు ఇంకా ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు ఆయన చూద్దాం రేపటి వీడియోలో ఏమొస్తుందో ఏమో సరేనండి బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్